మిథున రాశి వారికి సానుకూలమైనటువంటి వాతావరణంలో అనుకూలమైన వాతావరణంలో విజయవంతమైన ఫలితాలు సాధిస్తారు, దివారాత్రాలు శ్రమిస్తారు, మనసులో వచ్చేటువంటి కొన్ని ఆలోచనలకి అర్థం ఉండదు, వయసుతో సంబంధం లేకుండా శృంగార సంబంధమైన ఆలోచనలు రావటం మీ మానసికమైన ఆశ్చర్యానికి కారణమవుతుంది. ఇదేమిటి ఈ వయసులో ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయని, అంటే అనేక రకాల విషయాల మీద అవగాహన ఉన్న మీకు ఏది తప్పో ఏది చెడో తెలుసు కాబట్టి, ఒక క్రమశిక్షణాయుతమైన పద్ధతిలో పెరిగారు కాబట్టి, అందువల్ల శరీరంలో వచ్చేటువంటి సహజసిద్ధమైన మార్పుల్లో భాగంగానే ఇలాంటి ఆలోచనలు వచ్చాయి, కానీ మీ బుద్ధి చెడిపోయింది అనేటువంటి అర్థం కాదు. అలాంటి పరిస్థితి జాతకంలో లేదు. చిత్రలేఖనం, కళ, సాహిత్యం, సంగీతం వీటిల్లో చక్కగా రాణిస్తారు, ప్రఖ్యాతి సాధిస్తారు. ఇన్నిసార్లు చూసుకున్న మీ ఆల్బమ్ని మీకు తృప్తి తీరదు. నేను ఇంత కష్టపడ్డాను, సాధించాను అనే సంతోషం ఉంటుంది, కానీ వారసులు లేకుండా పోయారే అనేటువంటి బాధ తీవ్రంగా తగ్గించి వేస్తుంది. మానసికమైనటువంటి సంతృప్తి కలగడానికి దైవ కార్యక్రమాలు చేస్తారు. వివాహాది శుభకార్యాలు మీ చేతితో ఘనంగా చేయగలుగుతారు. మీ మీద ఉన్న బాధ్యతల్ని తీర్చుకోగలుగుతారు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా సమానమే. నా ఆడపిల్లలే నా వారసులు, వాళ్ళనే అన్ని విధాలుగా పైకి తీసుకొస్తాను అని మీరు కష్టపడతారు. కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. మీరు ఆస్తులు కొన్నప్పుడు, లేకపోతే మీరు ఆర్థికంగా తక్కువ స్థితిలో ఉన్నప్పుడు మిమ్మల్ని హేళన చేసిన వాళ్ళు ఈరోజు మీకు ఒక ఫోన్ చేయడానికి కూడా ఇష్టపడరు. దానికి రెండు కారణాలు చెప్పుకోవచ్చు. ఒకటి అసహ్యం వల్ల, ఇష్టం లేకపోవటం వల్ల ఫోన్ చేయకపోవటం, మొహం చూడకపోవటం. రెండవది ఆత్మన్యూనతాభావంతో, మనం ఇంత అన్యాయం చేసినా, మనం ఇంత మందు పెట్టినా, మనం ఇంత పెట్రోల్ పోసి తగలబెట్టినా బతికాడే వీడు అనేటువంటి ధోరణి ఏదైతే ఉందో మీ మనసులో, దానివల్ల వాళ్ళు మీకు ఫోన్ చేయట్లా. మీకు చేసిన ద్రోహం ఏదైతే ఉందో అది వాళ్ళని దగించి వేసి మీకు మీతో మాట్లాడడానికి ఇష్టపడేట్టుగా చేయటల్లా. సమాజంలో మీ స్థాయిని స్థానాన్ని ప్రమాణంగా పెంచుకోగలుగుతారు. ఆంతరికమైనటువంటి శత్రుత్వం మీకు ఉంటుంది కొంతమంది వ్యక్తుల మీద. పైకి నాకు ఎవరి మీద ఏమీ లేదు, నేను ఎవరి విషయం పట్టించుకోను, ఇంకోటి విషయంతో నాకు సంబంధం లేదు అని మీరు మాట్లాడినా, ఇబ్బంది పెట్టిన వాళ్ళు, అవమానపరిచిన వాళ్ళు, వాడుకొని వదిలేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మీకు ద్వేషం ఖచ్చితంగా ఉంది. సమయం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే మీరు మంచి భావ ప్రకటన కలిగిన వాళ్ళు కనుక మీ ముఖంలో అలాంటి భావాలు ఏవి కనపడవు. వివాదాస్పద వ్యవహారాలు మీకు సానుకూల పడతాయి. కోర్టు వ్యవహారాల్లో కొన్ని తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. ప్రతి విషయంలో కూడాను జాగ్రత్త వహించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి గ్రీన్ కార్డు లభిస్తుంది. ప్రతిరోజు ప్రతినిత్యం అష్టముడి కథలతో దీపారాధన చేయండి. కప్పు సాబునాన్ని దైవికంతో ధూపం వేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఇంట్లో ఉన్న దళితాలు మొత్తం బయటిపోతాయి. ఒక ఆధ్యాత్మికమైన చక్కటి వాతావరణం ఏర్పడుతుంది. దేవతలు రావటానికి అవసరమైనటువంటి వాతావరణాన్ని మీరే కల్పిస్తారు ఆ ధూపం వేయటం ద్వారా. దానికంత శక్తి ఉంది. అందులో మాపాక్షి అనేటువంటి గుగ్గిలు కూడా కలుస్తుంది. అందుకని దానికంత శక్తి వచ్చింది ఆ దైవికానికిను ఆ సామ్రాణికి, కప్పు సామ్రాణికి. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం నమో నారాయణాయ
అనేటువంటి మహామంత్రాన్ని పదకొండు సార్లు చెప్పించి బయటికి పెట్టడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అంటే నారాయణ మంత్రాలకు ఉన్నటువంటి గొప్పతనం, శక్తి అది చెప్పడానికి నాకంత స్థాయి లేదు. చాలా మంచి ఫలితం వస్తుందని మీకు చెప్తున్నాను. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి.